రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణ ప్రారంభించారు. ఈజీఎస్ ద్వారా మంజూరైన 77 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈజీఎస్ నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల చివరి వరకు ఈ పనులను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ అధికారులందరితో మాట్లాడారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీడీఓ నరేష్, టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కార్యక్రమాలతో పాటు ఇప్పుడు కొత్తగా కూడా మనకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి 2-3 విషయాలు దాని గురించి మనం తప్పకుండా చెప్పాలి. ప్రధానమైన విషయం ఏమిటంటే మనం రుణమాఫీ రైతులకు ఏదైతే 25,000 రూపాయలు వెంటనే రుణమాఫీ జరుగుతుంది. మిగతా 1 సంవత్సరం లోపల 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రెండవది, మనం పల్లె ప్రగతి చేసుకున్నాం. ఆ పల్లె ప్రగతిని ముందు తీసుకోవడం కొరకు మరి సుమారు 23,000 కోట్ల రూపాయలతోటి గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి గ్రామీణాభివృద్ధి ఈ బడ్జెట్లో సుమారు 8వ వంతు మొత్తం పెట్టడం జరిగింది. ఇది కొత్త విషయం కాబట్టి గ్రామీణాభివృద్ధి ఈసారి ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం జరిగింది. అది కాకుండా మనకు సాగునీటి రంగంలో 11,000 కోట్లు, అదేవిధంగా విద్యారంగంలో 8,000 కోట్లు, ఈ విధంగా వైద్య రంగంలో మనకు 100 పడకల ఆసుపత్రి మొత్తం పూర్తి కావాలంటే దానికి కూడా డబ్బు కావాలి, దానికి కూడా 7,000 కోట్లు రూపాయలు పెట్టడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలలో 57 సంవత్సరాలకే మరి పెన్షన్ ఇచ్చే విధంగా నిర్ణయం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గురించి మనం తెలియజేసుకుంటున్నాం. రెండో విషయము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరి జాగల వాళ్ళ ఇల్లు కట్టుకున్నట్టయితే వాళ్లకు ఆ మహిళకు 5,40,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. బడ్జెట్లో ఈసారి కనీ విని ఎరగని రీతిలో 13,000 కోట్ల రూపాయలు ఒక